वेलकम टू माय चैनल दिस इज हाउस वाइफ हरिता ना चैनल गनक मीकु नच्चुतुंटे लाइक चेयंडी शेयर चेयंडी सब्सक्राइब चेयंडी मी रिलेटिव्स की मी फ्रेंड्स की रिफर चेयंडी ई रोज चाला मंदी की चाला इंट्रेस्ट अयिन टापिक तो नेनु मी मुंदुकु वच्चानु अदि एंटी अंटे दानिकि मुंदु असलु ई टापिक चेयडानिकि रीजन एंटी अंटे ओक चिन्न इंसिडेंट चेप्तानु नेनु इप्पुडे मा पैन इंटि वाळ्ळकि इंटि दग्गरिकि वेळ्ळोच्चानु वाळ्ळु पसुपु कोट्टे फंक्षन चेस्तू अन्नारन्नमाट आ फंक्षन कि अटेंड अयि वच्चानु अयिते वाळ्ळु चक्कगा वेळ्ळगाने बोट्टु पेट्टारु गंधं पेट्टारु काळ्ळकि पसुपु रासारु పండు తాంబూలం ఇచ్చారు పసుపు కొట్టిచ్చారు పంపించారు అయితే నేను వెంటనే నాకు కిందకి రాగానే ఏమని స్ట్రైక్ అయ్యింది అంటే మరి ఈ బొట్టు గురించి ఒక వీడియో చేద్దాము అసలు ఈ బొట్టు మరి మీకు తెలుసు కదా మేమందరం కూడా మేము మా ఫ్యామిలీ అంతా కూడా మీకు తెలుసు కదా వ్లాగ్స్లో చూస్తున్నారు కదా సండే వ్లాగ్స్ చూస్తున్నారు మేము చర్చికి వెళ్తున్నాము వస్తున్నాము అలాగే ఫంక్షన్స్ చూస్తున్నారు వాటి మధ్యలో మా ప్రేయర్ జరగటం అన్నీ చూస్తున్నారంటే మేము క్రిస్టియన్స్ అని తెలుసు కాబట్టి మరి మేము క్రిస్టియన్స్ అయ్యి ఉండి బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే మా ఇంట్లో ఎవరు పెట్టుకోరు అనుకోండి నేనే పెట్టుకుంటాను అలా కాకుండా మా రిలేటివ్స్లో కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు అయితే చాలామందికి నా విషయంలో కాకపోయినా చాలామంది విషయాల్లో ఉండేటటువంటి డౌట్ ఏంటి అంటే క్రిస్టియన్స్ బొట్టు ఎందుకు పెట్టుకోరు అనేటటువంటిది ఒక డౌట్ ఇంకొకటి ఏంటి అంటే క్రిస్టియన్స్లో కొంతమంది బొట్టు పెట్టుకొని కనిపిస్తారు కొంతమంది బొట్టు పెట్టుకోకుండా కనిపిస్తారు అసలు ఇదేంటి అసలు ఆ బొట్టు పెట్టుకునే వాళ్ళేంటి బొట్టు పెట్టుకోని వాళ్ళేంటి అనేటటువంటిది ఒక డౌట్ అంటే ఈ రెండు డౌట్స్ కూడా క్రిస్టియన్స్ కాని వాళ్ళకి వచ్చేటటువంటి డౌట్స్ అన్నమాట క్రిస్టియన్ అయిన వాళ్ళకి ఏంటి అంటే డౌట్ ఈమె క్రిస్టియన్ కదా ఈమె బొట్టు ఎందుకు పెట్టుకుంది అన్నటువంటి వచ్చేటటువంటి డౌట్ అన్నమాట కాబట్టి ఇది క్రిస్టియన్స్కి నాన్ క్రిస్టియన్స్కి ఇద్దరికి యూస్ అయ్యేటటువంటి ఇద్దరు డౌట్స్ తీరేటటువంటి టాపిక్ అని నేను అనుకుంటున్నాను ఈ టాపిక్ నేను మాట్లాడేటప్పుడు చాలా నేనేం ప్రిపేర్ అవ్వలేదు చాలా జనరల్గా ఇప్పుడు నాకేదనిపిస్తే నేను అదే చెప్తాను నా వ్యూస్ నా మనసులో కొన్ని ఉన్నాయి అవి నేను ఇప్పటివరకు కూడా ఎవరితో చెప్పుకోలేదు ఇవాళ ఈ సోషల్ మీడియాలో చెప్పుకోవాలి అనుకుంటున్నాను అలాగే ఇంకా నేను ఇవాళ చెప్పబోయేటటువంటి ఈ వీడియో ఈ వ్యూస్ ఎవరిని హట్ చేయడానికి కాదు ఎవరిని అలాగని నేను ఏమీ ఎవరిని హట్ చేయడానికి నేను ఈ వీడియో చేయట్లేదు ఏంటి అంటే ఒక హట్ చేయటం కాదు ఏంటి అంటే వాళ్ళలో ఉన్నటువంటి వ్యూస్ బయటికి రావాలి నాలో ఉన్నటువంటి వ్యూస్ నేను పంచుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను తప్పితే ఎవరిని కూడా నేను కించపరచడానికి ఈ వీడియో చేయట్లేదు అయితే ఫ్రెండ్స్ ఈ జనరల్గా ఫస్ట్ ఈ టాపిక్లోకి వచ్చేద్దాం మనము అయితే మా రిలేటివ్స్లో చాలామంది బొట్టు పెట్టుకోరు కొంతమంది బొట్టు పెట్టుకుంటారు అన్నీ పెట్టుకుంటారు అయితే చాలామంది నన్ను క్వశ్చన్ చేసేది ఏంటి అంటే నేను కనపడగానే నువ్వు ఎందుకు బొట్టు పెట్టుకున్నావు మరి మనం క్రిస్టియన్స్ కదా నువ్వు ఆ బొట్టు తీసే అంటారు కొంతమంది వాళ్ళు చక్కగా డైరెక్ట్గా చెప్పగలరు అనమాట ఎందుకంటే నా మీద ఉన్నటువంటి చనువుతో నా మీద ఉన్నటువంటి ప్రేమతో నాకు ఏదైనా చెప్పగలను అన్నటువంటి ఉద్దేశంతో చెప్పగలరు కొంతమంది ఏమో మనసులోనే ఈమె ఎందుకు క్రిస్టియన్ ఉండి బొట్టు పెట్టుకుంది ఈ బొట్టు ఎప్పుడు తీసేసిద్దో అని వాళ్ళు నన్ను అడగలేక కొంతమంది మనసులో మదన పడుతూ మరి వాళ్ళ మనసులోనే ఏంటి బొట్టు సంగతి ఏంటి అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది బొట్టు పెట్టుకుంటుంది పెట్టుకోదు ఆమె ఇష్టం ఆమెది అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అయితే ఈ బొట్టు ఎందుకు పెట్టుకుంటారు అనేటటువంటి టాపిక్ కంటే కూడా ఫస్ట్ నేను అసలు క్రిస్టియన్స్ బొట్టు ఎందుకు పెట్టుకోరు అనేటటువంటి టాపిక్ మాట్లాడతాను క్రిస్టియన్స్ బొట్టు ఎందుకు పెట్టుకోరు అనటానికి కొన్ని కొన్ని టైప్ ఆఫ్ పీపుల్ని నేను మీ ముందుకు తీసుకొస్తాను అంటే చెప్తాను ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ఎందుకు బొట్టు పెట్టుకోరు అంటే వాళ్ళకి తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే ఆ నాన్ క్రిస్టియన్స్ అంటే మన పక్కన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు కాబట్టి మనం బొట్టు పెట్టుకోకూడదు అనేటటువంటి వాళ్ళ ఉద్దేశం అన్నమాట అంటే వాళ్ళు అంటే మన పక్కన వాళ్ళు సనాతనంగా వాళ్ళు బొట్టు కుంకుమ ఇవన్నీ కూడా గాజులు ఇంకేమిటి గంధము కాళ్ళకి పసుపు ఇవన్నీ ఆచారాలతో వస్తున్నారు కాబట్టి ఆ ఆచారాల్ని మనం ఫాలో అవ్వకూడదు కాబట్టి మనం చాలా స్పెషల్గా ఉండాలి కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి మనం బొట్టు తీసేయాలి అనేటటువంటి కాన్సెప్ట్తో 99% ఆఫ్ ద క్రిస్టియన్స్ బొట్టు తీసేస్తారు అని చెప్పి నా యొక్క ఉద్దేశం అంటే నా యొక్క సర్వేలో తేలినటువంటి విషయం అనమాట అయితే వాళ్ళకి నేను ఈరోజు చెప్పేటటువంటి నా వ్యూ ఏంటి అంటే వాళ్ళు బొట్టు పెట్టుకుంటున్నారు కాబట్టి నువ్వు బొట్టు తీసేసావు బాగానే ఉంది వాళ్ళు పసుపు కాళ్ళకి పెట్టుకుంటున్నారు కాబట్టి నువ్వు కాళ్ళు పక్క పసుపు పెట్టుకోవట్లేదు బాగానే ఉంది మరి వాళ్ళు తాళి కట్టించుకుంటున్నారు కదా నువ్వు ఎందుకు తాళి కట్టించుకుంటున్నావు అని క్వశ్చన్ చేస్తాను దానికి కూడా కొంతమంది దగ్గర సమాధానం ఉంది అదేంటంటే వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళు తాళి కట్టించుకుంటున్నారు కాబట్టి వీళ్ళు తాళి కట్టించుకోవట్లేదు తాళి కట్టించకుండానే పెళ్ళిళ్ళు అనేవి జరిగిపోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తాళి కట్టించుకుంటున్నారు కాబట్టి నువ్వు కూడా తాళి కట్టించుకోవట్లేదు ఓకే మరి వాళ్ళు ఇంకా అన్నీ ఫాలో అవుతున్నారు వాళ్ళు ఫాలో అయ్యేవన్నీ కూడా నువ్వు ఫాలో అవ్వకూడదు కాబట్టి
ఆ ఫాలో అది చాలా రాంగ్ అండి. ఎందుకంటే పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను అది చేయకూడదు అనేటటువంటిది చాలా రాంగ్ నా దృష్టిలో. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు చక్కగా చీర జాకెట్టు అన్నీ చక్కగా వేసుకుంటున్నారు, మరి మనము వేసుకుంటున్నాముగా. మరి వాళ్ళు చక్కగా పొందికగా జెంట్స్ వచ్చేసి ప్యాంటు షర్టు లేకపోతే లుంగి పంచి అన్నీ కట్టుకుంటున్నారు, మనము కట్టుకుంటున్నాంగా. అంతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటటువంటి సమాధానం ఏంటి అంటే మన క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో కంట్రీస్, ఆ కంట్రీస్లో వాళ్ళు బొట్టు పెట్టుకోలేదు కాబట్టి మనం కూడా బొట్టు పెట్టుకోకూడదు అనేటటువంటిది వాళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. మరి వాళ్ళకి ఈ కల్చర్ లేదు కదండి, ఈ చుడిదార్లు లేకపోతే ఈ పటియాలా ప్యాంట్స్ కానీ లేకపోతే ఈ చీర ఇవన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాయే కదా, అంటే మనము వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటివే కదా, కాపీ పేస్టే కదా. మరి అలాంటప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ కంట్రీస్లో, అంటే ఈ జెరూసలేము ఈ కంట్రీస్లో వాళ్ళు చక్కగా అంగీలు వేసుకొని పొడుగు పొడుగు జుట్లు పెంచుకుంటూ అబ్బాయిలు, అలాగే అమ్మాయిలేమో జుట్టు కనపడకుండా చక్కగా ఇలా ముసుగు వేసుకొని ఇలా ఉంటుంటే మనకెందుకండి, మరి వాళ్ళు వేసుకుంటున్నారని మనం వేసుకోవటం. ఇవి కూడా తీసేయండి, తీసేసి మరి చక్కగా వేషము కూడా అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా మార్చేయండి ఆ బొట్టు తీసేసిన వాళ్ళు. ఓకే, బొట్టు అంటే బొట్టు ఈజీగా ఉంది కాబట్టి మీరు తీసేస్తున్నారు, టక్కుమని ఇలా తీసేయగలరు కాబట్టి తీసేస్తున్నారు. అలాగే జుట్లు పెంచుకోండి, మగవాళ్ళు జుట్టు పెంచుకోండి, ఆడవాళ్ళు మీ జుట్టు ఎక్స్పోజింగ్ ఇవ్వకుండా జుట్లు విరబోయకుండా చక్కగిట్లాగా ముసుగు కట్టుకోండి. అంటే అవి కష్టం కాబట్టి మీరు చెయ్యరా, మరి వీళ్ళు ఏది చేస్తున్నారో మనం అది చేయకూడదు కదా. ఇంకా నేను గట్టిగా మాట్లాడాలంటే వీళ్ళు అన్నము పప్పు కూర అన్నీ వేసుకొని శుభ్రంగా భోజనం, ఆంధ్ర భోజనము ఏదో ఒక భోజనం, సౌత్ ఇండియా భోజనం, నార్త్ ఇండియా భోజనం తింటున్నారు, మనకెందుకు ఆ భోజనం? వాళ్ళు అన్నం తింటున్నారు కాబట్టి మనం అన్నం తినకూడదు కదా, అవునా? మరి వాళ్ళు జెరూసలేం కంట్రీస్లో ఏదైతే ఫుడ్ అవైలబుల్గా ఉందో అదే మనము తినాలి కదా. అలా మాట్లాడాల్సి వస్తుందండి ఇలా తెలియని వాళ్ళ కోసం. అది ఏంటి అంటే పక్కన వాళ్ళు చేయట్లేదు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి నేను చేయకూడదు అనుకోవటం చాలా పొరపాటు. అది నీకు నీకుగా అనిపించాలి. సరే, ఇది పక్కన వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేయకూడదు అనేటటువంటి వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి నా టైప్ ఆఫ్ ఆన్సర్. ఇంకొక విషయానికి వస్తే, బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు, పెట్టుకోరు అని కొంతమందిని ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్తారు అంటే మన బైబిల్ అనేటటువంటి మన యొక్క మత గ్రంథము, మేము ఈ బైబిల్ని ప్రామాణికంగా తీసుకుంటాము, ఈ బైబిల్లో బొట్టు గురించి బొట్టు పెట్టుకోకూడదు అని ఉంది కాబట్టి మేము బొట్టు పెట్టుకోము అని చెప్పి చాలామంది అంటున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి ఎక్కడుందో నాకు చూపించండి. ఓకే, అదొకటి. ఇంకా ఏంటి అంటే బొట్టు పెట్టుకోకూడదు అని ఎక్కడుందో చూపించలేని వాళ్ళు ఏంటి అంటే మన నుదుటి పైన ఒక ముద్ర ఉంటుంది అని చెప్పి బైబిల్లో ఒక వాక్యాన్ని చూపిస్తూ ఉంటారు. మరి నుదుటి పైన ముద్ర ఉంటే మనకేమైంది, బొట్టుకి దానికి సంబంధం ఏంటండి? అంటే బొట్టు పెట్టుకుంటే ఆ ముద్ర చెరిగిపోతుందని వీళ్ళ ఇదంతా. అంటే బొట్టు పెట్టుకుంటే ముద్ర చెరిగిపోద్దంటే చూడండి, అసలు ఈ నుదుటి పైన దేవుడు ముద్ర వేయటం ఏమిటి, మనం బొట్టు పెట్టుకుంటే ఆ ముద్ర చెరిగిపోవటం ఏమిటి, అసలు ఏంటి, నాకు ఏమి అసలు అలాంటి వాళ్ళని చూస్తే చాలా అయోమయం వేసిద్ది అనమాట. ఏంటంటే మనము బాగా సోప్ రాసుకొని బాగా రుద్దుకుంటున్నాం, చెరిగిపోవట్లేదా అప్పుడు దాని మీద, ఆ ముద్ర మీద వేరొక ముద్ర సోపు పడట్లేదా, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ పడట్లేదా, పౌడర్ రాసుకున్నప్పుడు పౌడర్ పడట్లేదా, అంటే బొట్టు మాత్రమే దానికి ఆ ముద్రకు అడ్డం వచ్చిందా అనేది. నేను ఆ ముద్ర గురించి నాకు క్లారిటీ లేదు కానీ నేను ఆ ముద్ర గురించి చెప్పే వాళ్ళకి నేను నా వ్యూలో నేను ఇవ్వాలనుకున్నటువంటి ఆన్సర్ ఇది. ఇంకా చాలామంది అస్సలు ఇదన్నమాట, ఈ థర్డ్ పర్సన్ ఆఫ్ ద పీపుల్ ఏంటి అంటే మేము క్యాథలిక్స్ కాబట్టి బొట్టు పెట్టుకుంటాము. వాళ్ళ క్యాథలిక్స్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నాను, క్రిస్టియన్స్లో రెండు రకాలు ఉన్నారండి, క్యాథలిక్స్ నాన్ క్యాథలిక్స్. అంటే క్యాథలిక్ అనేటటువంటి ఒక తెగ, క్యాథలిక్ కాని వాళ్ళు ఇంకొక తెగ. అంటే మేము క్యాథలిక్స్ ఎంత, వాళ్ళకి ఏం తెలియదు అసలు ఎందుకు పెట్టుకుంటున్నారో ఏంటో ఏమీ తెలియదు అనమాట. మేము క్యాథలిక్స్ కాబట్టి మేము బొట్టు పెట్టుకున్నాం, వాళ్ళు క్యాథలిక్స్ కాదు కాబట్టి వాళ్ళు బొట్టు తీసేసారు, ఇదే వాళ్ళది. వాళ్ళు ఏంటి, వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే అసలు నువ్వెందుకు బొట్టు పెట్టుకుంటున్నావో నీకు తెలియట్లేదు, క్రిస్టియన్స్ అంటే మళ్ళీ దానిలో రెండు తెగలు చేసావు, బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నావో నీకే అర్థం కాదు, ఏంటో పెద్ద క్యాథలిక్ కాబట్టి పెట్టుకుంటున్నాను లేదు అంటే వాళ్ళు నాన్ క్యాథలిక్స్ కాబట్టి వాళ్ళు బొట్టు తీసేశారు అనేటటువంటి ఒక ఇదిగా మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, క్యాథలిక్స్ అయినంత మాత్రాన బొట్టు పెట్టుకోవాలి, క్యాథలిక్స్ అవ్వనంత మాత్రాన బొట్టు పెట్టుకోకూడదు అనేటటువంటి ఈ వేరియేషన్ అనేది ఉంది. చూసారా, అది కరెక్ట్గా అంత కరెక్ట్గా అనిపించదండి నాకు. ఎందుకో అంటే, నువ్వు క్యాథలిక్ కాబట్టి బొట్టు పెట్టుకుంటావా, లేకపోతే నువ్వు క్యాథలిక్ కాకపోతే బొట్టు తీసేస్తావా, ఇదనేది అసలు ఆ సంఘము, ఆ క్యాథలిక్ సంఘంలో కానీ నాన్ క్యాథలిక్ సంఘంలో కానీ, నేను యాజ్ ఏ క్యాథలిక్గానే మాట్లాడుతున్నాను, క్యాథలిక్ సంఘంలో కానీ నాన్ క్యాథలిక్ సంఘంలో కానీ ఎక్కడ కూడా ఈ సంఘం వాళ్ళు బొట్టు పెట్టుకోండి, ఆ సంఘం వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి ఎక్కడా లేదు. అలాగే క్యాథలిక్స్లో కూడా బొట్టు పెట్టుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. కంపల్సరీ బొట్టే పెట్టుకుంటేనే చర్చికి వెళ్ళాలి, లేకపోతే ఫాదర్ రాణిస్తారన్న విషయం కూడా ఎక్కడా లేదు. కాబట్టి క్యాథలిక్స్ అయితే బొట్టు పెట్టుకుంటున్నారు, నాన్ క్యాథలిక్స్ అయితే బొట్టు తీసేస్తున్నారు అనేది ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. ఆ వ్యూ కూడా నేను రాంగ్ అనే అంటాను. ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అని కొంతమంది ఆలోచిస్తున్నారు, బొట్టు పెట్టుకోవచ్చు అని కొంతమంది ఆలోచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ నేను చెప్పేది ఏంటి అంటే, నీకు ఇష్టమైతే బొట్టు పెట్టుకో, నీకు ఇష్టం లేదా బొట్టు తీసేయి. దాని గురించి డిస్కషన్స్ అనేది అనవసరం. పక్కన వాళ్ళని బొట్టు పెట్టుకో నువ్వు, లేకపోతే బొట్టు పెట్టుకోవద్దు అని ఇన్సిస్ట్ చేసేటటువంటి రైట్ ఎవ్వరికీ లేదు. బొట్టు అనేటటువంటిది నువ్వు ఎందుకు పెట్టుకోకూడదు అనుకుంటున్నావో నీకు అసలు క్లారిటీ ఉండాలి. బొట్టు అనేది ఎందుకు పెట్టుకుంటున్నావో క్లారిటీ ఉండాలి. తీసేస్తే ఎందుకు తీసావో దానికి క్లారిటీ ఉండాలి. ప్రతి దానికి లైఫ్లో ఒక క్లారిటీ అనేది ఉండాలి అనేటటువంటిది నా ఒపీనియన్ అన్నమాట. నేను బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే, చెప్పాను కదా, నా భారతదేశం యొక్క సాంప్రదాయం ఇది. సాంప్రదాయంలో అంటే ఇదొక ఈ కల్చర్లో తప్పకుండా మన వే ఆఫ్ డ్రెస్సింగ్, చీర, ఏదైనా ఫంక్షన్ రాగానే పట్టు చీర కట్టుకోవాలని ఆశపడతాము. అట్లాగే ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలని ఆశపడతాము. ఆశపడతామంటే ఆశలేని వాళ్ళు ఉన్నారనుకోండి, ఇది యొక్క సాంప్రదాయం. మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళకి బొట్టు పిలవటం అనేది వాళ్ళ మర్యాద. నీ బొట్టు పెట్టించుకోకపోవటం అనేది నీ మర్యాదగా నీకు అనిపిస్తే మన మర్యాద కాదు. ఫస్ట్ అవతల వాళ్ళని హర్ట్ చేయకుండా ఉండేటటువంటిదిగా చూడటమే మన మర్యాద. కాబట్టి వాళ్ళు బొట్టు పెట్టి పిలవటం అనేది వాళ్ళ మర్యాద అయినప్పుడు, నువ్వు ఆ బొట్టుని పెట్టించుకొని వాళ్ళ ఇన్విటేషన్ని స్వీకరించటం అనేది నీ గొప్పతనం. అది వాళ్ళు ఏదైనా సరే ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా దాన్ని హార్ట్ఫుల్గా తీసుకున్నప్పుడు అది నీ గొప్పతనం అనేది నా ఉద్దేశం అండి. బొట్టు పెట్టుకోవాలని ఎక్కడా లేదు, బొట్టు పెట్టుకోకూడదు అని చెప్పి కూడా ఎక్కడా లేదు. బొట్టు అనేది ఎవరి యొక్క ఇండివిజువల్గా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. దేవుడు అనేది మన హార్ట్ని చూస్తారు, కానీ నువ్వు బొట్టు పెట్టుకున్నావా బొట్టు పెట్టుకోలేదా అనే విషయాన్ని ఆయన ఎప్పుడు కూడా చూడరు. నువ్వు బొట్టు పెట్టుకున్నా పోనీ, నువ్వు బొట్టు తీసేస్తే నువ్వు క్రిస్టియన్ అని కనుక నిన్ను గుర్తుపడతారు అనుకుంటే, నువ్వు వేషంలో నువ్వు క్రిస్టియన్ అని చూపించటం ఒక వేస్ట్ నా ఉద్దేశంలో. నీ ఏదో క్రిస్టియన్ వేషం వేసేసి ఇలా జూలు విరబూసేసి బొట్టు తీసేసి లిప్స్టిక్ మాత్రం బాగా వేసుకొని నేను క్రిస్టియన్ అంటే అది వేస్ట్. క్రిస్టియన్ అనేది నీలో ఉన్నటువంటి క్రిస్టియానిటీ అనేది నువ్వు ఇంకొకళ్ళని ప్రేమించడం బట్టి. సారీ అండి, పవర్ పోయింది, కొద్దిగా నాకు ఇన్కన్వీనియంట్గా ఉంది చెప్పడానికి. జస్ట్ పవర్ పోయింది, మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు నేను. కాబట్టి దీన్ని టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కనుక ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే మళ్ళీ నేను దీన్ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను తప్పకుండా ఈ టాపిక్ని. అలాగే ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే, బొట్టు పెట్టుకోవటం బట్టి నువ్వు క్రిస్టియన్ అని నువ్వు తెలియవు, అలాగే బొట్టు పెట్టుకోకపోవటం వల్ల కూడా నువ్వు క్రిస్టియన్ అని కూడా చెప్పలేము. నీ ప్రవర్తనలో ఉండాలి క్రిస్టియన్ అనేది. నువ్వు ఒకళ్ళని ప్రేమించే విధానంలో, వీడు రౌడీగా ప్రవర్తిస్తే అబ్బో వీడు క్రిస్టియన్ అని ఇప్పుడు అనుకుంటున్నారు జనాలు, అలా కాదు. క్రిస్టియానిటీ అనేది నీ యొక్క ప్రవర్తనలో ఉండాలి, నీ వేషంలో చూపించకూడదు అని చెప్పి దేవుడే చెప్పారు. మన వేషాన్ని బట్టి మన యొక్క మతాన్ని డిసైడ్ చేయకూడదు జనాలు. మనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి మంచి ప్రవర్తనను బట్టి, మనలో ఉన్నటువంటి ప్రేమ అనేటటువంటి గుణాన్ని బట్టి డిసైడ్ చేయాలి. కానీ నీ బొట్టుని బట్టో, నీ లిప్స్టిక్ని బట్టో, లేకపోతే నువ్వు కాళ్ళకి పెట్టుకున్నటువంటి పసుపుని బట్టో నువ్వు క్రిస్టియనా లేకపోతే నీ మతం ఏంటా అనేది జనాలు గుర్తు చేసుకుంటే అది వేస్ట్. ఓకేనా? నువ్వు బాగా ప్రవర్తిస్తే ఓహో వీళ్ళు క్రిస్టియన్స్ అంటే ఇలా ఉంటారు అని చెప్పి వాళ్ళ బిహేవియర్ కనుక బాగా ఉంటే దాన్ని బట్టి వాళ్ళు గుర్తుపట్టగలిగితే అది చాలా మంచిదన్నమాట. చాలా మంచిది కాదు, మన దేవుడు కోరుకునేది కూడా అదే. కాబట్టి నేను ఈ టాపిక్ ఇప్పుడుతో పవర్ లేదు కాబట్టి ఎండ్ చేస్తున్నాను, లేదంటే నాకు అసలు ఇది ఎండ్ లేని టాపిక్ ఏమో అనిపిస్తుంది.
మళ్ళీ నేను వీలుంటే కంటిన్యూ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇది ఎవరిని హర్ట్ చేయాలని ఉద్దేశించింది కాదు, నా వ్యూస్ నేను చెప్పాను. మీకంటూ కూడా కొన్ని వ్యూస్ ఉంటాయి, మీ వ్యూస్ మీకు ఉంటాయి, ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. మీ వ్యూస్ ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.